హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు దిస్ ఇస్ వెంకట్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఒక ఈ కామర్స్ స్టోర్ని క్రియేట్ చేయడమేలాగో ఈ వీడియోలో నేను చూపిస్తాను లైక్ ఇలాగా సో ఇది వచ్చేసి ఫ్రీ రిసోర్స్ అండి ఫ్రీ థీమ్ ఫ్రీ ప్లగ్ ద్వారా సో ఇలాంటి ఒక ఈకామర్స్ స్టోర్ని బిల్డ్ ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను సో దీంట్లో మనం కష్టపడాల్సింది ఏం లేదు జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక స్టోర్ని క్రియేట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తాను లెట్స్ వాచ్ సో ముందుగా వచ్చేసి మనకి ఒక డొమైన్ అండ్ హోస్టింగ్ అనేది ఉండాలి సో నా లాస్ట్ వీడియోలో హౌ టు బై హోస్టింగ్ అండ్ డొమైన్ అనేది హౌ టు బై డొమైన్ అండ్ హోస్టింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్డ్ ప్రెస్ ఇన్స్టాల్ చేయడం ఎలాగో సో నేను ఈ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ సో ఈ లింక్ వచ్చేసి నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు అక్కడి నుంచి ఆ వీడియో చూసి ఇప్పుడు డొమైన్ అండ్ హోస్టింగ్ బై చేసి వర్డ్ ప్లస్ లాగిన్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి అపీరెన్స్లో థీమ్స్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాంట్లో మనకి యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి ఒక థీమ్ అనేది చూస్ చేసుకోవాలి ఆ థీమ్ వచ్చేసి ఆస్ట్రా యాస్ట్రా వచ్చేసి ఇక్కడ మనకి నార్మల్గా ఇన్స్టాల్ అనే ఆప్షన్ వస్తుంది నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి ఉంచాను కాబట్టి నాకు యాక్టివేట్ వస్తుంది సో ఇన్స్టాల్ మీద నేను యాక్టివేట్ మీద క్లిక్ చేయండి సో థీమ్ వచ్చేసి యాక్టివేట్ అయ్యాక మనకి థ్యాంక్ యూ ఫర్ ఇన్స్టాలింగ్ యాడ్స్టా అని వచ్చేసింది ఇక్కడ మనకి గెస్ట్ స్టార్టెడ్ అని ఉంది సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేశాను సో ఇది రిడక్ట్ అయిపోయి ఆ స్టార్ టెంప్లెట్స్లకి రిడక్ట్ అయిపోతుంది మనకి ఇక్కడ వచ్చేసి మనకి గెటింగ్ స్టార్ట్లో మనకి సెలెక్ట్ పేజీ బిల్డర్ అనే ఆప్షన్ అవుతుంది సో ఇక్కడ మనం ఎలిమెంటర్ అండ్ పేజ్ ఎలిమెంటర్ పేజీ బిల్డర్ మీద క్లిక్ చేశాను ఆటోమేటిక్గా అది రిడక్ట్ అయిపోతుంది మనకి ఇక్కడ టెంప్లెట్స్ అనేది ఫ్రీ టెంప్లెట్స్ పెయిడ్ టెంప్లెట్స్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ మనం ఈ కా ఈ కామర్స్ మీద క్లిక్ చేశాను ఇక్కడ ఫ్రీ సెలెక్ట్ ఫ్రీ దాని మీద క్లిక్ చేశాను ఇక్కడ మనకి నార్మల్గా ఈ టెంప్లెట్స్ మనకి ఫ్రీ అవైలబుల్లో ఉన్నాయి ఈ కామర్స్లో నేను ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఆర్గానిక్ స్టోర్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను సో హోమ్ పేజ్లో ఇలా ఉంటుంది అబోటోస్ పేజ్లో ఇలా ఉంటుంది ఇది నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ పేజ్లో ఇలా ఉంటుంది నేను ఏం చేస్తున్నానంటే ఇంపోర్ట్ కంప్లీట్ సైడ్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మనకి వెబ్సైట్ వచ్చేసి ఇంపోర్ట్ అవుతుంది సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే వన్ లాస్ట్ స్టెప్ అనే ఆప్షన్ వచ్చింది ఇక్కడ మీరు బిగ్నర్ అయితే బిగ్నర్ అని పెట్టండి సో ఎవరికి బిల్ చేస్తున్నారంటే క్లయింట్గా కంపెనీకా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ వన్ లాస్ట్ స్టెప్ అనేది ఒకటి వచ్చింది సో ఇక్కడ మీరు నేమ్ అండ్ ఈమెయిల్ ఇచ్చినా పర్లేదు ఇవ్వకుండా లేకుండా ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేయండి ఆటోమేటిక్గా ఆ ఇంపోర్టింగ్ అనేది అవుతుంది సో ఇంపోర్ట్ కంటెంట్ ఇస్ నైంటీ సిక్స్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంపోర్ట్ కంప్లీట్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది ఆ విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తే మనకి మన సైట్ వచ్చేసి వర్డ్ ప్లస్ ఇన్స్టాల్ చేయగానే మనకి ఇక్కడ డెమో కంటెంట్లో డెమో ఒక థీమ్ ఇన్స్టాల్ అయి ఉంటుంది సో ఇప్పుడు నేను నార్మల్గా ఇక్కడ దీన్ని ఇంపోర్ట్ చేశాను కాబట్టి అదే వెబ్సైట్ ఎలా ఇంపోర్ట్ అయిందో చూడండి నా డొమైన్ మీద సో డెమో డాట్ డిజిటల్ వెంకట్ డాట్ ఇన్ మీద ఇది మీకు డెమో పర్పస్ మీకు చూపించడం కోసం ఇది డెమోది సో ఇది ఇప్పుడు నా సైట్లో ఇలా ఉండే సైట్ని ఇలా ఇంపోర్ట్ చేసేసాను చూసారుగా మనకు ఒక లోగో వచ్చేసింది హోమ్ ప్రోడక్ట్స్ అబౌట్ కాంటాక్ట్ మై అకౌంట్ సో ఇలా కంప్లీట్ అయ్యి మనకు వెబ్సైట్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది సో నెక్స్ట్ వచ్చేసి సో ఇవి తీసేస్తున్నాను ట్యాబ్స్ అవసరం లేదు సో సో ఇది ఫ్రెండ్స్ మన వర్డ్ ప్లస్ డాష్ బోర్డ్లో మనం ఒక థీమ్ని ఇంపోర్ట్ చేసుకున్నాం నార్మల్గా డిజైన్ చేయడం ఎలాగో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇది ఒక నేను ఇది ఒక బిగ్నెస్ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను సో వాళ్ళకేందంటే వాళ్ళు డిజైన్ చేయలేరు కదా సో నేను ఒక ఫ్రీ టెంప్లెట్ని ఇంపోర్ట్ చేయడం ఎలాగో ఈ వీడియోలో చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం హెడర్లో లోగో చేంజ్ చేయడం ఎలాగో చూపిస్తాను సో మనం థీమ్ కస్టమైజ్ ఆప్షన్ల కన్నా వెళ్ళిపోవాలి సో థీమ్ కస్టమైజ్ ఆప్షన్లకు వెళ్ళిపోతే సారీ హెడర్ బిల్డర్ అనే ఆప్షన్ ఉంది కదా హెడర్ బిల్డర్ ఆప్షన్లో ఇక్కడ మనకి లోగో అని ఉంది కదా సో ఇక్కడ మనకి హెడర్ బిల్డర్ ఆప్షన్ లోగో అని ఉంది ఆ లోగో ఆప్షన్లో మనకి ఇక్కడ లోగో వచ్చేసి లోగో ఉంది సో మీరు మీ ఓన్ బ్రాండింగ్ లోగో ఉంటుంది కదా ఆ లోగోని వచ్చేసి ఇక్కడ మీరు జస్ట్ చేంజ్ లోగో మీద క్లిక్ చేయగానే సో ఆ లోగో వచ్చేసి మీ కంప్యూటర్లో ఉంటే దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకొని ఆ లోగోని వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకొని పబ్లిష్ చేసేయండి సో ఇక్కడ మనకి పబ్లిష్ అని ఆప్షన్ వచ్చేసి పబ్లిష్ చేయండి సో లోగోని చేంజ్ చేయడం ఎలా చూపి నెక్స్ట్ వచ్చేసి ఈ ఇమేజ్ని చేంజ్ చేయడం ఎలా సో ఇమేజ్ని చేంజ్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ మనకి ఎడిట్ విత్ ఎలమెంటర్ అనే ఆప్షన్ ఉంటుంది లేకుంటే మనకి డాష్ బోర్డ్లో బ్యాక్ ఎండ్ వచ్చేసి మన వర్డ్ ప్రెస్ బ్యాక్ హెండ్కి వెళ్ళిపోయి సో ఇక్కడ మనకి పేజెస్ అని ఉంటాయి సో ఇక్కడ పేజెస్ మీద ఆల్ పేజెస్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి హోమ్ అని ఉంది సో ఇది మన హోమ్ పేజ్ అంటాం కదా దీన్ని సో మనకి డిఫాల్ట్గా పేజెస్ కూడా క్రియేట్ అయి ఉన్నాయి ఎందుకంటే మనం సైట్ని వచ్చేసి ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ నుంచి ఎయిడ్ విత్ ఎలమెంటర్ మీద క్లిక్ చేసినాం మనం మన ఈ డిజైన్ ఏటికి వెళ్ళిపోతాం లేకున్నా సో ఇక్కడ నుంచి ఎడిట్ విత్ ఎలిమెంటర్ క్లిక్ చేసినా మనం అక్కడికి వెళ్ళిపోతాము సో ఎడిట్ విత్ ఎలిమెంటర్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేశాక మనకు వచ్చేసి మనకి ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తున్నాయి ప్రతి ఒక్క ఎవ్రీ పార్ట్ని ఇమేజెస్ని హెడ్డింగ్ని ప్రోడక్ట్స్ వచ్చేసి ప్రోడక్ట్ని డాష్ బోర్డ్లో మనం చేంజ్ చేయాలి సో ఇక్కడ ఎలాంటికి సంబంధించిన ఒక ప్రోడక్ట్స్ తప్ప మిగతా ఏవైనా మనం ఇక్కడ చేంజ్ చేయవచ్చు అవి ఎలాగో నేను చూపిస్తాను సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఇమేజ్ ఉంది జస్ట్ ఈ ఇమేజ్ మీద నేను జస్ట్ క్లిక్ చేశాను చూపిస్తాను సో జస్ట్ ఇక్కడ ఇమేజ్ మీద నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఇమేజ్ ఆప్షన్ వచ్చేసింది నీ ఇమేజ్ ప్లేస్లో నేను నార్మల్గా వేరే ఇమేజ్ని యాడ్ చేస్తాను చూపిస్తాను అది ఎలాగో నార్మల్గా వచ్చేసి నేను గూగుల్లో నార్మల్ షాపింగ్ ఇమేజెస్ని నేను సెర్చ్ చేశాను సో దాంట్లో ఒక ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకొని ఈ ఇమేజ్ని నేను డౌన్లోడ్ చేస్తున్నాను సో డౌన్లోడ్ చేశాక మనకి ఇక్కడ మన ఎలిమెంటర్ పేజ్కి వెళ్ళాక జస్ట్ ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయగా మనకి ఇక్కడ ఇమేజ్ చూసే ఇమేజ్ ఆప్షన్ ఉంది కదా జస్ట్ దాని మీద క్లిక్ చేసి జస్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను జస్ట్ దీన్ని దానికి డ్రాగ్ చేశాను డ్రాగ్ చేయగానే మనకి ఇమేజ్ వచ్చేసి అప్లోడ్ అవుతుంది మనకి ఇమేజ్ కంప్లీట్గా అప్లోడ్ అయ్యగానే మనకి ఇక్కడ ఇన్సర్ట్ మీడియా ఎనబుల్ అయింది సో దాన్ని మనం క్లిక్ చేయగానే మనకి మన ఇమేజ్ వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోయింది సో మనం ఇక్కడ ఏం చేయాలంటే జస్ట్ ఈ హెడ్డింగ్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన హెడ్డింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చేసింది మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు ఎందుకు అంటే ఎందుకు చేంజ్ చేయాలంటే మీ వెబ్సైట్స్ ఉంటాయి కదా మీరు ఏ కేటగిరీ సంబంధించి మీరు ఒక షాపింగ్కి సంబంధించిన వెబ్సైట్ డిజైన్ చేస్తామనుకుంటే దానికి సంబంధించిన ఇమేజ్ దానికి సంబంధించిన హెడ్డింగ్ సో దానికి సంబంధించిన లింక్స్ దానికి సంబంధించిన కొంచెం డిస్క్రిప్షన్ అనేది మీరు రాసుకోవాలి కదా సో నార్మల్గా ఏవైనా ఇవి ఇలానే ఉంచుకోవచ్చు చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు బెస్ట్ సెల్లింగ్స్ ఇది ఒక హెడ్డింగ్ బెస్ట్ సెల్లింగ్స్ అని పెట్టుకోవచ్చు ట్రెండింగ్ ట్రెండింగ్ ప్రోడక్ట్స్ అని కూడా పెట్టుకోవచ్చు మీ ఇష్టం మీరు ఎలా హెడ్డింగ్ పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోవచ్చు ప్రోడక్ట్స్ చేంజ్ చేయడం ఎలాగో నెక్స్ట్ చూపిస్తాను సో ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఇదొక వెజిటేబుల్ అండ్ నార్మల్గా ఒక గ్రోసరీకి సంబంధించి ఇదొక డెమో వెబ్సైట్ కదా సో మనకు కావాల్సినవి ఏమైనా ఉండి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ వీటికి సంబంధించిన ఫ్రెష్ ఫామ్ సో ఇక్కడ మనకు ఉంది కదా ఫ్రెష్ వెజిటేబుల్స్ జస్ట్ క్లిక్ ఆర్గానిక్ ల్యూగమ్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎంత పర్సెంట్కి పర్చేస్ చేస్తున్నారు ఫస్ట్ పర్చేస్కి ట్వంటీ ఫైవ్ పర్సెంట్స్ సో మీరు థర్టీ ఫైవ్ పర్సెంట్ మీరు ఇలా ఆఫర్స్ ఏమన్నా పెట్టి పీపుల్స్ని అట్రాక్ట్ చేసి మీ మీ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ ఓన్ ప్రోడక్ట్స్ కానీ లేకున్నా వేరే వాళ్ళ ప్రోడక్ట్స్ తీసుకొని అయినా సో మీరు ఒక స్టోర్ని క్రియేట్ చేసి మీరు మనీ అన్నది జనరేట్ చేసుకోవచ్చు లేదు మీరు ఒక క్లయింట్కి డిజైన్ చేసుకోవాలన్నా క్లయింట్కి డిజైన్ చేసుకోవచ్చు సో ఈ ప్రోడక్ట్స్ని ఎలా ఎడిట్ చేయాలో నేను చెప్తాను సో నేను ఈ ప్రోడక్ట్స్ వచ్చేసి అన్నీ డిలీట్ చేసేసి నార్మల్గా వేరే ప్రోడక్ట్స్ని యాడ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ కస్టమర్ రివ్యూస్ని కూడా నార్మల్గా ఒక ఇమేజ్ రూపంలో ఇమేజ్ రూపంలో యాడ్ చేశారు ఇక్కడ డిస్కౌంట్ వచ్చేసి డిస్కౌంట్ పేజ్ కూడా యాడ్ చేశారు సో ఇక్కడ వచ్చేసి ఫ్యూచర్ బ్రాండ్స్ ఫ్యూచర్ బ్రాండ్స్ కూడా అంటే మీరు ఒక షాపింగ్ సంబంధించిన అనుకోండి ఆ షాపింగ్ సంబంధించిన బ్రాండ్స్ ఉంటాయి కదా టీ షర్ట్స్ కానీ షర్ట్స్ కానీ జీన్స్ కానీ వాటి బ్రాండ్స్ ఉంటాయి వాటి బ్రాండ్స్ లోగోస్ వచ్చేసి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు నార్మల్గా సో ఇక్కడ మనకి నెక్స్ట్ వచ్చేసి ఫూటర్ ఆప్షన్ ఫూటర్ ఆప్షన్లో నార్మల్గా ఇలా ఉంటుంది ఒక ఓవరాల్ వెబ్సైట్ ఇలా ఉంటుంది సో హోమ్ పేజ్ కస్టమైజ్ చేయడం ఎలాగో చెప్పాను ఒక ప్రోడక్ట్స్ని యాడ్ చేయడం అది యాడ్ టు క్యాడ్ క్లిక్ చేసి మనకి పేమెంట్ ఆప్షన్ వరకు తీసుకెళ్ళడం అనేవో ఈ వీడియోలో చెప్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఓన్లీ ఫర్ బిగ్నెస్ కోసమే నేను అడ్వాన్స్ లెవెల్ వచ్చేసి నెక్స్ట్ వీడియోస్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది సో అది ఎలాగో నేను చూపిస్తాను నేను జస్ట్ నేను ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసి సో ఒకసారి వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి చూద్దాం సో ఇది రీఫ్రెష్ కంప్లీటెడ్ సో సో నేను నార్మల్గా ఇమేజ్ని యాడ్ చేశాను సో ఆ ఇమేజ్ కూడా ఇక్కడ యాడ్ అయిపోయింది మనకి సో ఇక్కడ మనకి గ్యాప్ వచ్చేసి గ్యాప్ ఉంది ఆ గ్యాప్ను కూడా తీసేసుకోవాలన్నా తీసేసుకోవచ్చు నార్మల్గా జస్ట్ దీని మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్ అని ఉంటుంది సో ఇక్కడ టాప్లో టూ ఫార్టీ నార్మల్గా వీళ్ళు ఇచ్చారు సో దాన్ని మనం రిమూవ్ చేస్తే మనకి ఇది పైనకి వెళ్ళిపోతుంది సో టూ ఫార్టీ ప్లేస్లో నేను వన్ ఫార్టీ అనే ఆప్షన్ వన్ ఫార్టీ ప్యాడింగ్ ఇచ్చేసాను ప్యాడింగ్ ఇచ్చేసి నేను ఇక్కడ అప్డేట్ చేసి ఇక్కడ ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఈ గ్యాప్ వచ్చేసి ఇంత గ్యాప్ ఉంది కదా అంత గ్యాప్ వచ్చేసి తగ్గిపోతుంది చూద్దాం నేను ఒకసారి రీఫ్రెష్ చేశాను సో రీఫ్రెష్ చేయగానే మనకి ఇక్కడ గ్యాపింగ్ అనేది వచ్చేసి అది కూడా తగ్గిపోయింది ఆ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షాప్ లింక్ ఉంది కదా సో దాన్ని చేంజ్ చేయడం లవ్ జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ షాప్ నా ఉంది సో షాప్ నో అని మనం మన ఇష్టం సో ఇక్కడ బై నో ఇచ్చేసిన సో దానికి సంబంధించిన కలర్ కూడా ఎడిట్ చేయడం ఎలా నేను చూపిస్తాను జస్ట్ ఇక్కడ సైడ్ ఆ స్టైల్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి బటన్లో స్టైల్ మీద వచ్చేసి ఇక్కడ కలర్ ఉంది కదా సో కలర్ మీద క్లిక్ చేయగానే మనకి మనం కలర్ని నేను రెడ్ కలర్లో యాడ్ చేసుకున్నాను ఆ రెడ్ కలర్ వచ్చేసి రెడ్ కలర్లో యాడ్ అయిపోయింది ఈ హెడ్డింగ్ కూడా ఉంది కదా సో హెడ్డింగ్ని నేమ్ చేంజ్ చేసుకోవచ్చు సో దాన్ని ఇంకా పెద్దగా చేసుకోవచ్చు కింద చిన్నగా చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి దీన్ని కూడా కలర్ చేంజ్ చేసుకోవచ్చు టెక్స్ట్ కలర్ ఉంది కదా సో టెక్స్ట్ కలర్ వచ్చేసి మనకు ఇక్కడ బ్లూ కలర్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా ఆ కలర్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ అప్డేట్ మీద క్లిక్ చేసి ఇక్కడ రీఫ్రెష్ చేయగానే మనకి అది అనేది చేంజ్ అయిపోతుంది సో ఒకసారి రీఫ్రెష్ చేసి చూపిస్తా సో రీఫ్రెష్ చేసి చూపించాను సో ఈ ఈ ప్లేస్లో మనం లింక్ లింక్ ఇవ్వడం సో లింక్ వచ్చేసి హ్యాష్ లింక్ అనేది మనకి ఇక్కడ డిఫరెంట్ అంటే ఒక సమ్ స్పెసిఫిక్ ప్రోడక్ట్ని ఇప్పుడు ఆల్ ప్రోడక్ట్స్లో మనకు స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఉంది కదా ఆ ఒక్క ప్రోడక్ట్నే అంటే ట్రెండింగ్ ప్రోడక్ట్నే మనం ఇక్కడ యాడ్ చేసి దాని లింక్ ఇక్కడ ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించిన లింక్ ఉంటుంది కదా సో ఆ లింక్ వచ్చేసి మనం ఈ ప్లేస్లో ఇక్కడ పేస్ట్ చేయగానే మనకి ేస్ చేయగానే వచ్చిన విజిటర్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇక్కడ జస్ట్ తను క్లిక్ చేసి స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఉంటాయి కదా అక్కడ నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రోడక్ట్ ఆ లింక్ ఓపెన్ చేసి అక్కడ నుంచి వాళ్ళు పర్చేస్ చేసేస్తారు సో నేను నెక్స్ట్ వచ్చేసి ఈ మనం డాష్ బోర్డ్లోకి వచ్చేసాం కదా ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ ఉంది ఎందుకంటే మనం డెమో అనేది ఇంపోర్ట్ చేసాక మనకి కొన్ని ప్లగ్గిన్స్ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయి ఉన్నాయి సో అదేంటంటే ఎలిమెంటర్ మా ఈ మార్కెటింగ్ ఊకామర్కి సంబంధించిన కార్డ్ ఫ్లోకి సంబంధించిన కొన్ని ప్లగ్గిన్స్ అనేది మనకు డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయి ఉన్నాయి ఇక్కడ మనకి అనే ఆప్షన్ ఉంది కదా ప్రొడక్ట్స్ అని ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయగానే సో మన వెబ్సైట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ మొత్తం ఇక్కడ చూపిస్తుంది మనకి సో చూద్దాం సో మన వెబ్సైట్లో డిఫాల్ట్గా ఇం ఇంపోర్ట్ అయిన ప్రోడక్ట్స్ సో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి డాలర్ సింబల్లో ఉంది ముందుగా ఏంటంటే డాలర్ సింబల్లో ఉంది సో దీన్ని చేంజ్ చేయడం ఎలా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఊ కామర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఊ కామర్స్లో మనకి ఇక్కడ సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేయగానే సో దాన్ని క్లిక్ చేద్దాం ఊ కామర్స్ అనే దాని మీద క్లిక్ చేయగానే మనకి స్టోర్కి సంబంధించిన అడ్రస్ సో నీ స్టోర్ ఎక్కడ ఉంది సో ఆ స్టోర్ వచ్చేసి ఆ స్టోర్కి సంబంధించిన కంట్రీ ఏంటి మన కంట్రీ వచ్చేసి ఇండియా సో సో ఇండియాలో వచ్చేసి మనది తెలంగాణ కాబట్టి సో తెలంగాణ యాడ్ చేశాను సో నా జిప్ కోడ్ ఎంటర్ చేశాను సెల్లింగ్ లొకేషన్ నువ్వు ఈ ప్రోడక్ట్స్ని ఏ కంట్రీలో సేల్ చేయాల్చుకున్నావు ఓన్లీ ఇండియాలో సెల్ సెల్ చేయాలనుకుంటున్నావా ఓకే సో నేను నార్మల్గా నేను ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను స్పెసిఫిక్ కంట్రీస్ సో నేను సెర్చ్ ఇండియా జస్ట్ ఒక ఇండియా ఇండియాని షిప్పింగ్ లొకేషన్ సో నువ్వు ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్కి నువ్వు షిప్పింగ్ చేయదలుచుకున్నావు షిప్ షిప్ టు ఓన్లీ స్పెసిఫిక్ కంట్రీ సో అది వచ్చేసి ఇండియా సో కస్టమర్ లొకేషన్ షాప్ బేస్డ్ ఎందుకంటే మనది షాప్ బేస్డ్ కాబట్టి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కరెన్సీ ఆప్షన్ ఉంది కదా సో కరెన్సీ ఆప్షన్లో ఐఎన్ఆర్ ఆర్యూపి ఆర్యూపీ మీద క్లిక్ చే ఆర్యూపీ ఎంటర్ చేయగానే మనకి ఇండియన్ రూపీ అని ఉంది కదా సో దాని మీద నేను జస్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి సేవ్ అండ్ చేంజెస్ మీద క్లిక్ చేశాను సో సేవ్ చేయగానే ఒకసారి ఇక్కడ ప్రొడక్ట్స్లో మనం రీఫ్రెష్ చేసి చూపిస్తాం సో మనకి డాలర్ సింబల్ వెళ్ళేసి మనకి రూపీ సింబల్ సింబల్లోకి మనకు వచ్చేసింది నేను నార్మల్గా నేను ఈ ప్రోడక్ట్స్ని నేను రిమూవ్ చేస్తున్నాను రిమూవ్ చేసి ఒక కొత్తగా ప్రొడక్ట్స్ వేయడం ఎలా అనేది నేను మీకు చూపిస్తాను సో ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ మీద ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మనకి నార్మల్గా అన్ని ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ అయి ఉన్నాయంటే సో ట్వెల్వ్ ప్రోడక్ట్స్ మనకి డెమో ఇంపోర్ట్ అయి ఉన్నాయి సో నేను ఆ ప్రోడక్ట్స్ని అలాగే ఉంచేసి నేను కొత్తగా ఒక రెండు మూడు ప్రోడక్ట్స్ని యాడ్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను జస్ట్ యాడ్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మనకి ఈ ట్యాబ్ తోటి అవసరం లేదు సో నేను రిమూవ్ చేస్తున్నాను సో రిమూవ్ చేసేసి నార్మల్గా నేను అమెజాన్ ఓపెన్ చేస్తున్నాను సో అమెజాన్లో ఓపెన్ చేసి అమెజాన్లో ఉన్న ఒక రెండు మూడు ప్రోడక్ట్స్ నేను యాడ్ చేశాను సో మన స్టోర్లో వచ్చేసి గ్రోసరీస్ అండ్ వీటికి సంబంధించినవి ఉన్నాయి కాబట్టి మనం షాపింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్కి వెళ్ళిపోదాం సో గిఫ్ట్ ఫర్ మెన్ సో నార్మల్గా వచ్చేసి నేను ఒక ఈ షర్ట్ ఈ షర్ట్ని యాడ్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను దీనికి సంబంధించి ముందు మనం ఒక ఇమేజ్ని సేవ్ చేసి పెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయగానే మనకి ప్రోడక్ట్ నేమ్ అడుగుతుంది సో ప్రోడక్ట్ నేమ్ అంటే ఏం లేదండి ఈ ప్రోడక్ట్ నేమ్ అనేది ఇదే సో ఆ నేమ్ వచ్చేసి నేను కాపీ చేశాను సో కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను సో పేస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి అది ఇక్కడ నేను మనం క్లిక్ చేసింది అంటే ఇక్కడ మనకి మెన్స్ లేకపోతే డ్రెస్ డ్రెస్ అనేది లేదన్నా లేదన్నా మెస్ మెన్స్ సో ఇక్కడ నేను మెన్స్ అనే ఒక కేటగిరీని క్రియేట్ చేస్తున్నాను సో కేటగిరీ నేను క్రియేట్ చేసి ఎందుకంటే ఈ ప్రోడక్ట్ ఏ కేటగిరీకి వెళ్ళాలి మెన్స్ అనే కేటగిరీలోకి వెళ్ళాలి ఓకే సో మెన్స్ అనే కేటగిరీలోకి నేను ఇది యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకి ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఉంది కదా సో ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ ఉంది కదా ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఈ ప్రోడక్ట్ సంబంధించిన డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది సో నేను దీన్ని కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేశాను సో ఇక్కడ పేస్ట్ చేసేగానే మనకి ఇక్కడ సింపుల్ ప్రోడక్ట్ అని ఉంది ఓకే సింపుల్ ప్రోడక్ట్ వచ్చేసి నేను అలాగే ఉంచుతున్నాను సో ఉంచేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ రెగ్యులర్ ప్రైస్ అండ్ సేల్ ప్రైస్ రెగ్యులర్ ప్రైస్ అంటే సో రెగ్యులర్గా ప్రైస్ ఉంది సెవెన్ ఫిఫ్టీ నైన్ ఉన్న ప్రైజ్ నేను ఫైవ్ ఫార్టీ నైన్కి నమ్ముతున్నాను సో ఇక్కడ అమెజాన్లో ఉంది సో నేను అదే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఈ సేల్ ప్రైస్ సారీ ఇది దీన్ని వచ్చేసి మనం దీన్ని రెగ్యులర్ ప్రైజ్ అంటాం దీని సేల్ ప్రైజ్ అంటాం ఈ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ నైన్ సో సెవెన్ ఫిఫ్టీ నైన్ సో సేల్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫార్టీ నైన్ సో ప్రైస్ వచ్చేసి నేను యాడ్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి ఎస్కేయూ ఎస్కేయు అంటే దీనికి సంబంధించిన ఒక చూపిస్తారు రైట్ సో దీనికి సంబంధించి మనకు కోడ్ ఉంటుంది ఎస్కే అనేది ఒక కోడ్ ఉంటుంది సో ఈ వెబ్సైట్లో లేదు సో మనం నార్మల్గా ఇచ్చినా ఇవ్వకుండా మనకి ప్రాబ్లం ఏం లేదు మేనేజ్ స్టాక్ సో మీ దాంట్లో మన దాంట్లో ఈ ఈ ఇమేజ్కి సం అంటే ఈ టీషర్ట్కి సంబంధించి మీ దగ్గర ఎంత స్టాక్ ఉంది సో నేను నార్మల్గా ఒక వంద ఉన్నాయి అని నేను సో నేను యాడ్ చేశాను సో వీటి మీద ఏం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి షిప్పింగ్ షిప్పింగ్ వచ్చేసి ఈ టీషర్టు హైటు విడ్త్ ఓకే లెంత్ సో వెయిట్ ఎంత ఉంది ఏందనేది వాటిని యాడ్ చేయాలి సో మీరు యాడ్ చేసినా పర్లేదు యాడ్ చేయకుండా పర్లేదు సో దీంట్లో మనకు వచ్చేసి మనం దీంట్లో చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు సో నేను వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఇమేజ్ అని ఉంది కదా ప్రోడక్ట్ ఇమేజ్ ప్లేస్లో ఈ ఇమేజ్ ఉంది కదా ఈ ఇమేజ్ని వచ్చేసి నేను డ్రాక్ చేసాను ఓన్లీ డ్రాక్ చేసి ఆ సెట్ ప్రోడక్ట్ ఇమేజ్ దాని మీద క్లిక్ చేయగానే ఆ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి నేను జస్ట్ పబ్లిష్ క్లిక్ చేశాను పబ్లిష్ మీద క్లిక్ చేయగానే మనకి వ్యూ ప్రోడక్ట్ ఉంది సో ఆ ప్రోడక్ట్ వచ్చేసి మనం చూద్దాం ఎలా ఉందో ఏంటో అనేది సో చూసారు కదా సో ఆ ఇమేజ్ వచ్చేసి అమెజాన్లో ఉన్నట్టు ఈ ఇమేజ్ వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ బ్రాండ్ వచ్చేసి టైటిల్ అనేది ఇక్కడ ఉంది సో అమెజాన్ సేల్ ప్రైస్ ఎంత ఉంది రెగ్యులర్ ప్రైస్ ఎంత ఉంది అది కూడా యాడ్ చేసాం ఇది సేల్ ప్రైస్ అండ్ ఇప్పుడు మనకి ఇది రెగ్యులర్ ప్రైస్ అండ్ ఇది మనకి సేలింగ్ చేసే ప్రైస్ సో దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్ వచ్చేసి ఇక్కడ ఉంది ఓకే మనకి ఇక్కడ స్టాక్ సంబంధించి మనకి హండ్రెడ్ స్టాక్ అని ఉంది సో ఇందులోకి వెళ్ళి ఒకరు పర్చేస్ చేస్తే నైంటీ నైన్ స్టాక్ అని చూపిస్తుంది సో కేటగిరీ వచ్చేసి నేను మెన్షన్ ఇచ్చేసాను సో ఇక్కడ నుంచి వేరే వాళ్ళు ఎవరైనా ఈ ప్రోడక్ట్ బై చేసిన వాళ్ళు ఇక్కడ రివ్యూ కూడా ఇచ్చుకోవచ్చు వాళ్ళ అకౌంట్ నుండి నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే మల్టిపుల్ ఇమేజ్ని యాడ్ చేయడం ఎలా అంటే ఇక్కడ వేరియేషన్స్ అని ఉంది కదా సో ఈ వేరియేషన్స్ అండ్ సైజెస్ని యాడ్ చేయడం ఎలాగో నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎందుకంటే ఇది ఇప్పటికే లెంత్ అవుతుంది సో ఏంటంటే నేను ఒక బిగినర్స్ కోసం నార్మల్గా ఒక స్టోర్ని క్రియేట్ చేయడం ఎలాగో అని సో ఈ వీడియోలో చూపించడం కోసమే నేను ఈ వీడియో చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంకొక ప్రోడక్ట్ని యాడ్ చేయడం ఇలాగో చూపిస్తాను నార్మల్ వచ్చేసి నేను ఒక వాచ్ని యాడ్ చేస్తున్నాను సో వాచ్ వచ్చేసి ఆ వాచ్కు సంబంధించిన ఇమేజ్ సేవ్ చేసుకుంటున్నాను సో దానికి సంబంధించిన టైటిల్ వచ్చేసి కాపీ చేసుకుని టైటిల్ ప్లేస్లో టైటిల్ ఇచ్చేసాను సో అదేంటి సో ఇది కేటగిరీ వచ్చేసి సో వాచెస్ 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 అనే కేటగిరీ యాడ్ చేశాను సో వాచెస్ అనే కేటగిరీ యాడ్ చేసి సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది ఆ డిస్క్రిప్షన్ వచ్చేసి కాపీ చేసుకొని సో వాటిని ఇక్కడ పేస్ట్ చేశాను సో దాని ప్రైస్ వచ్చేసి మనకి ఎంత ప్రైస్లో ఉంది అంటే సో ప్రజెంట్ వచ్చేసి టూ వన్ డబల్ నైన్ సో ఇప్పుడు సేలింగ్ ప్రైస్ టూ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాక్ ఎంత ఉంది సో ఆ స్టాక్ వచ్చేసి అది కూడా ఒక ఫిఫ్టీ పెట్టాను సో ఫిఫ్టీ స్టాక్ ఉంది అని పెట్టాను ఆ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ని యాడ్ చేస్తారు అంటే ఒకే ప్రోడక్ట్లో సో వాటిని యాడ్ చేయడం ఎలాగో నేను చూపిస్తాను ఈ వీడియోలో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ ప్రోడక్ట్ ఇమేజ్ అని ఉంది కదా సో ప్రోడక్ట్ ఇమేజ్ వచ్చేసి నేను ట్రాక్ చేశాను మల్టీపుల్ ఇమేజెస్ని యాడ్ చేయడం ఎలాగో అంటే ముందుగా ఆ ఇమేజ్ని మనం సేవ్ చేసుకోవాలి సో ఆ ఇమేజ్ని నేను సేవ్ చేసుకుంటున్నాను సో అట్లా ఒక ఫోర్ ఫైవ్ ఇమేజ్ని నేను సేవ్ చేస్తున్నాను సో బాక్స్ ఇలా ఉంటుంది సో ఇమేజ్ని నేను యాడ్ చేశాను నార్మల్గా ఫ్యూచర్డ్ ఇమేజ్ వచ్చేసి నేను యాడ్ చేశాను ఇక్కడ మనకి ఆ ప్రోడక్ట్ గ్యాలరీ అని ఉంది కదా సో ప్రోడక్ట్ గ్యాలరీ మీద క్లిక్ చేసి సో ఇప్పుడు మనం ఆ డౌన్లోడ్ చేసిన ఇమేజెస్ని నేను ఇక్కడ జస్ట్ ట్రాక్ చేస్తున్నాను మీరు ట్రాక్ చేయకుండా మీ దగ్గర కంప్యూటర్లో ఉంటే అక్కడ మనకి అప్లోడ్ ఫైల్స్ సెలెక్ట్ కంప్యూటర్ మీద సో మీ దగ్గర మీరు డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని మొత్తం ఇక్కడ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు నార్మల్గా నేను ట్రాక్ చేసి చూపిస్తున్నాను ఇమేజెస్ వచ్చేసి నేను అప్లోడ్ చేశాను ఇక్కడ మనకి యాడ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయగానే మనకి ఈ ఫోర్ ఇమేజ్ అనేది మనకి ఇక్కడ యాడ్ అయ్యాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను పబ్లిష్ చేస్తున్నాను పబ్లిష్ చేసి నేను ఒకసారి వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి చూపిస్తాను మనకి వ్యూ ప్రోడక్ట్ మీద ఉంది కదా సో వ్యూ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయగానే ఆ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది సో వాచ్ అనేది యాడ్ చేయడం జరిగింది సో దానికి సంబంధించిన టైటిల్ దానికి సంబంధించిన ప్రైజు సో దానికి సంబంధించిన కొంచెం డిస్క్రిప్షన్ వచ్చేసి యాడ్ చేశాను ఇక్కడ నేను మల్టిపుల్ ఇమేజ్ని యాడ్ చేశాను కదా సో మనకి ఇక్కడ కనిపిస్తుంది సో జస్ట్ ఇక్కడ ఆ ఇమేజ్ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్లైడ్ అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకి పర్మల్ లింక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది సో ఈ పర్మల్ లింక్ని చేంజ్ చేయడం ఎలాగో అంటే సో మనకి సెట్టింగ్స్లో పర్మల్ లింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయగానే ఎందుకంటే మనం ఎలాంటి టైటిల్ ఇచ్చామో దానికి సంబంధించిన లింక్ వచ్చేసే మనకి ఇక్కడ ఉండాలి సో మనకి ఇక్కడ డిఫాల్ట్గా ఈ లింక్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ప్లేన్ ప్లెయిన్ అని ఉంది కదా సో దాన్ని చేంజ్ చేయాలి సో పోస్ట్ నేమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ చేంజెస్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఆల్ ప్రొడక్ట్స్ని క్లిక్ చేసి అంటే వన్స్ అగైన్ రీఫ్రెష్ చేస్తున్నాను సో ఇక్కడ మనకి ప్రోడక్ట్స్ ఆల్ ప్రొడక్ట్స్ వచ్చేసి లింక్ అనేది కనిపిస్తుంది ఈ పోస్ట్ టైప్ అనేది మనకి నార్మల్గా ఉండదు సో నేను ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేస్తున్నాను ఆల్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా చూపిస్తుంది సో మనకి ప్రోడక్ట్ ఎందుకు అనిపించడం లేదో నేను ఒకసారి చెక్ చేస్తున్నాను సో సెకండ్ పేజ్లోనే ఉంటుంది కావచ్చు ఈ ప్రోడక్టు సో ఇక్కడ మనకి సెకండ్ పేజ్లో వచ్చేసి ఈ ప్లేస్లో ఉంది సెకండ్ పేజ్లో ఉంది సో మనకి నార్మల్గా ఇది ఈ ప్లేస్కి ఎందుకు వచ్చింది అంటే నార్మల్గా ఆల్ఫాబెటిక్ టైప్స్ మనకి ఏ నుంచి జెడ్ వరకు నార్మల్గా ఇది మనకి ఆర్లో ఉంది కాబట్టి సో ఇది మనకి సెకండ్ పేజ్లో కనిపించడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మెనూస్ని సెట్ చేయడం ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ అని ఉంది కదా సో ఇప్పుడు మనం మెనూస్ని సెట్ చేయడం ఎలాగో అంటే ఇక్కడ అపిరెన్స్లో మనకి ఇక్కడ మెనూస్ అని ఉంటుంది ఆ మెనూస్ని మీద క్లిక్ చేస్తాను మనం ముందుగా ఆ ప్రోడక్ట్లో క్యాటగిరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి క్యాటగిరీస్ మీన్స్ మనకి ఇక్కడ ప్రోడక్ట్స్ అని ఉంది కదా ప్రోడక్ట్స్లో క్యాటగిరీస్ అనేది క్లిక్ చేసి సో ఇప్పుడు మనకి అమెజాన్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు నార్మల్గా చూపిస్తాం సో అమెజాన్ వచ్చేసి ఇక్కడ అన్ని ప్రోడక్ట్స్ అనేది సేల్ చేస్తుంది నార్మల్ ఏంటి అంటే మనకి సో మనకి ఇక్కడ టీవీస్ ఉన్నాయి మొబైల్స్ ఉన్నాయి ఓకే మెన్స్ ఫ్యాషన్ ఉంది ఉమెన్స్ ఫ్యాషన్ ఉంది ఇంకా నార్మల్ చాలా హోమ్ కిచెన్ పెడ్స్ బ్యూటీ సో ఇలాంటి క్యాటగిరీస్ అన్నీ ఉన్నాయి సో ఇలాంటి క్యాటగిరీస్ని క్రియేట్ చేసి అంటే క్రియేట్ చేయాలంటే మీరు ఎలాంటి ప్రోడక్ట్స్ను సేల్ చేస్తున్నారో దానికి సంబంధించిన క్యాటగిరీసే క్రియేట్ చేసుకోండి నార్మల్గా మీరు ఉమెన్స్ ఫ్యాషన్ అండ్ మొబైల్ ఉమెన్స్ ఫ్యాషన్ అండ్ మెన్స్ ఫ్యాషన్కి అండ్ మొబైల్స్ టీవీ కంప్యూటర్స్ ఇలాంటి వాటికి మీరు సెల్ చేయాలనుకుంటారు అంటే మీ వెబ్సైట్లో యాడ్ చేయాలనుకుంటే దానికి సంబంధించిన కేటగిరీసే క్రియేట్ చేసుకోండి నార్మల్గా మనకి ఇక్కడ గ్రోసరీస్ అని క్రియేట్ డిఫాల్ట్గా ఉంది మనం నేను ఇంత ముందు ఆ వీడియోలో మెయిన్స్ అండ్ వాచెస్ అని ఉంది ఇక్కడ సో ఇక్కడ దీంట్లో ఏమున్నాయి ఉమెన్స్ ఫ్యాషన్ మెన్స్ ఫ్యాషన్ ఇక్కడ వచ్చేసి టీవీ ఇక్కడ ఎలక్ట్రానిక్స్ నార్మల్గా ఇలాంటి కేటగిరీస్ అనేది మేము ముందుగా క్రియేట్ చేసుకుంటే సో మనకి ఇక్కడ యాడ్న్యూలో వచ్చేసి మీరు ప్రోడక్ట్ యాడ్ చేసినప్పుడు దానికి సంబంధించిన సో టైటిల్ ఇట్లా ఇచ్చేసినాక మనకి దానికి సంబంధించిన కేటగిరీస్ అనేది ఇక్కడ మనకి రైట్లో కనిపించడం జరుగుతుంది దానికి సంబంధించింది టిక్ మార్క్ చేసి దానికి సంబంధించిన ఇమేజ్ ప్రైస్ ఇట్లా యాడ్ చేసి మీరు పబ్లిష్ చేస్తే దానికి సంబంధించిన కేటగిరీలోకి ఆ ప్రోడక్ట్ వచ్చేసి కనిపిస్తుంది సో మీరు ఇక్కడ క్లిక్ చేయకుండా మీరు నార్మల్గా పబ్లిష్ చేసేందంటే అంటే అది అన్క్యాటగిరీస్ వెళ్ళి సో ఏ క్యా అంటే ఏ క్యాటగిరీ ఓపెన్ చేసినా మీకు అదే పోస్ట్ కనిపిస్తుంది అట్లా కనిపించడం ఈ వెబ్సైట్లో ఉంది ఎందుకు అంటే మనం ఏ ప్రోడక్ట్స్ చేస్తున్నాం దానికి సంబంధించిన కేటగిరీలోకి వెళ్తేనే మనకు వచ్చిన విజిటర్స్ ఏం చేశారంటే మెన్స్ వాచెస్ ఉంటాయి మెన్స్ వాచెస్ క్లిక్ చేస్తే మెన్స్ వాచెసే రావాలి లేడీస్ వాచెస్ రావద్దు కదా సో అట్లా మనం ఏ దేనికి సంబంధించిన దానికి సంబంధించిన కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మెనూస్ యాడ్ చేయడం ఇప్పుడు నార్మల్గా వచ్చేసి ఇక్కడ మనకి మెనూస్ అనేది లేవు ఆల్ ప్రొడక్ట్స్ అనేది ఒకటే మెనూ ఉంది సో దాన్ని వచ్చేసి మనం నేను క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ అపిరెన్స్లో మనకి మెనూస్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నార్మల్గా డిఫాల్ట్ మెనూస్ వచ్చేసి మనకి ఇక్కడ క్రియేట్ అయి ఉన్నాయి సో వీటిని చేంజ్ చేయడం అవసరం ఏం లేదు సో ఇక్కడ మనకి ఇప్పుడు మనకు క్రియేట్ చేసిన మెనూస్ ఏంటదా మెన్స్ ఉంది ఉమెన్ ఉమెన్ ఉంది ఆ గ్రోసరీస్ అనే ప్రోడక్ట్స్లో సో వాటిని యాడ్ చేయడం ఎలాగో అని చూపిస్తాను నేను సో మనకి కేటగిరీస్ వచ్చేసి ఇది నార్మల్గా పోస్ట్ కేటగిరీస్ ఇక్కడ ఊ కామర్స్ వచ్చేసి ఎండ్ పాయింట్ ఆ ఎండ్ పాయింట్ నేను ఇక్కడ మై అకౌంటు ఈ కార్డ్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి లాస్ట్ పాస్వర్డ్ ఇది సపరేట్ మెను అనేది క్రియేట్ చేయాలి మనకి ఇప్పుడు ప్రోడక్ట్ సంబంధించిన ఊ కామర్స్ ప్రోడక్ట్కి సంబంధించిన కేటగిరీస్ అనేది ఇందులో చూపే సో దీన్ని యాడ్ చేయాలి అంటే ఇలా ఇక్కడ మనకి స్క్రీన్ ఆప్షన్ అని ఉంది కదా స్క్రీన్ ఆప్షన్ అనే మీద క్లిక్ చేయగల మనకి ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీ ఉంది సో దాన్ని మనకు సెలెక్ట్ చేసి లేదు సో దాన్ని మనం టిక్ మార్క్ చేసి జస్ట్ దీన్ని ఇక్కడ క్లోజ్ చేయగానే ఇక్కడ మనకి ప్రోడక్ట్ సంబంధించిన కేటగిరీస్ అనేది ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది సో దీన్ని మనం ఇట్లా క్లిక్ చేయగానే మన దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ వ్యూ ఆల్ ప్రోడక్ట్స్ సో ప్రోడక్ట్స్ వచ్చేసి కేటగిరీస్ అనేది ఇక్కడ మనకి చూపించడం జరుగుతుంది సో దాన్ని నేను ఇక్కడ యాడ్ టు మెను మీద క్లిక్ చేశాను యాడ్ టు మెను మీద క్లిక్ చేసి జస్ట్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను సో ఇలా మెనూని మనం ఆర్డర్ వైజ్గా మీకు ఎలా అంటే అలా సో ఫస్ట్ వచ్చేసి వాచెస్ ఏ ఉండాలంటే ఫస్ట్ ఇట్లా డ్రాగ్ చేయగానే మనకి డ్రాగ్ అయిపోతుంది ఇక్కడ సేవ్ మెను మీద క్లిక్ చేసి ఒకసారి వెబ్సైట్కి వచ్చేసి రీఫ్రెష్ చేస్తే సో ఇక్కడ మెనూస్ వచ్చేసి చేంజ్ అయిపోతాయి సో మెనూస్ వచ్చేసి చేంజ్ అయిపోయి ఇప్పుడు నేను జస్ట్ ఇక్కడ వాచ్ మీద క్లిక్ చేయగానే ఇంత ముందు వేసిన ప్రోడక్ట్ వచ్చేసి ఓన్లీ ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు నేను వేసింది ఒక సింగిల్ ప్రోడక్టే కాబట్టి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది సో అట్లా మనం ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేయాలనుకుంటే అన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తాయి ఇక్కడ గ్రోసరీ మీద క్లిక్ చేస్తే డిఫాల్ట్గా క్రియేట్ అయిన ప్రోడక్ట్స్ వచ్చేసి చూపిస్తాయి మనకి ఇక్కడ ఒక సిక్స్ నైన్ ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి ఇందులో డిఫాల్ట్ యాడ్ అయి ఉన్నాయి కాబట్టి సో అవి ఇక్కడ చూపించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రోడక్ట్ని బై చేయడం ఎలా ఒక కస్టమర్ మీ వెబ్సైట్కి వచ్చి బై చేయడం వేళ అంటే క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ ఆప్షన్ ఎలాగో యాడ్ చేయాలో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ప్రోడక్ట్ని క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే మనకి యాడ్ టు కార్ట్ అన్ ఆప్షన్ ఉంది యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి వ్యూ కార్ట్ అని ఉంది సో నార్మల్గా వచ్చేసి ఇది డిఫాల్ట్ ఓకే సో థర్టీ ఫైవ్ రూపీస్ అనే ఉంది నార్మల్గా డిఫాల్ట్ ఉన్నదని నేను చేస్తున్నాను సో ఇక్కడ మనకి వ్యూ కార్ట్ మీద క్లిక్ చేయగానే సో వ్యూ కార్ట్ మీద క్లిక్ చేయగానే మనకి నార్మల్గా మనం కూపన్స్ క్రియేట్ చేసుకున్నా ఇక్కడ కూపన్స్ కూడా ఆఫర్ లాంటిది ఇవ్వచ్చు సో ఇలాంటి చాలా ఉన్నాయి ముందు ముందు ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్తాను సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఇది ఒక బిగినర్స్ వరకు నేను ఇది చెప్పడం జరుగుతుంది సో ప్రొసీడ్ టు అవుట్ మీద క్లిక్ చేస్తున్నాను సో క్లిక్ చేయగానే సో అవుట్ మీద క్లిక్ చేయగానే మనకి మనకి బిల్లింగ్ డీటెయిల్స్లోకి వచ్చేసి తీసుకెళ్ళింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం వచ్చేసి ఇక్కడ మన నేము మన లాస్ట్ నేము మన కంపెనీ నేము స్ట్రీట్ అడ్రస్ ఓకే మన స్టే సిటీ స్టేట్ పిన్ కోడ్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ జస్ట్ ప్లేస్ అయిన ఆర్డర్ సో ఇవన్నీ ఇచ్చేసాక మనకి ఇక్కడ మనకి పేమెంట్ ఆప్షన్ వచ్చేసి ఏం యాడ్ అయ్యలేదు సో ఇక్కడ ఇక్కడ మనకి ఏమని అడుగుతుందంటే సారీ ఇట్ సిమ్స్ దట్ దేర్ ఆర్ నో అవైలబుల్ పేమెంట్స్ ఆర్ మెథడ్స్ ఇక్కడ మీరు ఏ పేమెంట్ ఆ మెథడ్ని మీరు యాడ్ చేయలేదు క్యాష్ ఆన్ డెలివరీ పేమెంట్ మీద అంటే మనకి ఫోన్పే క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఇలాంటి ఆప్షన్స్ని యాడ్ చేయడం ఇలాగో నేను ఈ వీడియోలో వచ్చేసి ఓన్లీ ఒక క్యాష్ ఆన్ డెలివరీని యాడ్ చేయడం ఎలాగో చూపిస్తాను సో మనం ముందుగా మనం డాష్ బోర్డ్లోకి బ్యాక్ వచ్చేసి మనకి ఇక్కడ ఊ కామర్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఊప ఊ కామర్స్ అన్న ఆప్షన్లో ఇక్కడ మనకి సెట్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది సో సెట్టింగ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పేమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది పేమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ ఆప్షన్ వచ్చేసి మనకి టిక్ మార్క్ చేసి లేదు సో ఇక్కడ నేను క్యాష్ ఆన్ డెలివరీని వచ్చేసి నేను ఎనబుల్ చేస్తున్నాను క్యాష్ ఆన్ డెలివరీ ఎనబుల్ చేసేసి సో ఎనబుల్ చేసేసి ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేసి ఒకసారి వెబ్సైట్ని రీఫ్రెష్ చేసి చూపిస్తాను ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ అప్లై అయిందా కాలేదా అని సో ఒకసారి నేను వెబ్సైట్ని వచ్చేసి రీఫ్రెష్ చేసి చూపిస్తున్నాను సో మనకి వచ్చేసి ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అనేది వచ్చేసింది పే విత్ క్యాష్ ఆన్ అపాన్ డెలివరీ సో ఇక్కడ మనకి ప్లేస్ ఉన్న ఆల్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మనకి ఆర్డర్ వచ్చేసి మనకి డాష్ బోర్డ్లో కనిపిస్తుంది అది ఎలాగో నేను చూపిస్తాను సో మనం ఫుల్గా మనం నేమ్ ఎంటర్ చేసి సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి ఉంచాలి సో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయగానే సో ప్లేస్ అనే ఆర్డర్ మీద క్లిక్ చేశాను క్లిక్ చేయగానే మనకి ఆర్డర్ అనేది కన్ఫర్మేషన్ అయిపోతుంది సో చెక్అట్ థ్యాంక్ యూ ఆర్డర్ హ్యాస్ బిన్ రిసీవ్డ్ సో ఆ కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవి కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ సో మనం బ్యాక్ అండ్ మన డాష్ బోర్డ్లోకి వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఆర్డర్స్ అని ఉంటుంది ఈ కామర్స్లో ఆర్డర్స్ అని ఉంటుంది జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే ఈ పర్సన్ ఇచ్చిన డీటెయిల్స్ మొత్తం మనకి ఇక్కడ మనకి కనిప కనిపిస్తుంది మన ఆర్డర్లో సో అది ఎలాగో చూద్దాం సో ఆ పర్సన్ వచ్చేసి వెంకటేష్ వెంకట్ వెంకటేష్ వెంకట్ వచ్చేసి ఆ పర్సన్ వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ సెకండ్స్ ఏవో మనకి థర్టీ ఫైవ్ రూపీస్ సంబంధించిన ప్రోడక్ట్ కొన్నాడు సో ఆ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి ఏంటి అంటే సో ఈ ప్రోడక్ట్ ఓకే ఈ ప్రోడక్ట్ వచ్చేసి కొన్నాడు సో పేమెంట్ మెథడ్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీలో కొన్నాడు సో నేను ఈ ప్రోడక్ట్ని ఓపెన్ చేస్తున్నాను సో దీంట్లో ఏంటంటే మనకి ఇది ఇప్పుడు ప్రాసెసింగ్లో ఉంది అన్నట్టు సో సో ఇప్పుడు స్టేటస్ వచ్చేసి ఓకే స్టేటస్ వచ్చేసి ప్రాసెసింగ్లో ఉంది సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఇతని ఇచ్చిన బిల్లింగ్ అడ్రస్ ఉంది కదా ఈ అడ్రస్ వచ్చేసి మనం ఆ ప్రోడక్ట్ని అనేది రెడీ చేసుకోవాలి రెడీ చేసేసి ఆ బిల్లింగ్ ఇతను ఇచ్చిన అడ్రస్ ఇతను ఇచ్చిన ఫోన్ నెంబర్ అనేది సో ఇక్కడ మనం ప్రింట్ తీసుకోవాలి ప్రింట్ తీసేసుకొని ప్రింట్ తీసేసుకొని ఆ ప్రోడక్ట్ను ఒక బాక్స్లో ఫిల్ చేసేసి ఆ పర్సన్కి ఏం చేయాలంటే సో ఆ అడ్రస్ అనేది ఆ ప్రోడక్ట్ మీద యాడ్ చేసేసి మనం డెలివరీ బాయ్స్ ఉంటాయి డెలివరీ బాయ్స్కి ఇచ్చేసి సో ఆ ప్రోడక్ట్ అనేది అతనికి డెలివరీ చేసేసి అతను అతని ఇచ్చిన అమౌంట్ వచ్చేసి మనం తీసుకోవడం సో ఇది వచ్చేసి నేను ఒక బేసిక్ అంటే ఒక బిగ్నెస్ కోసమే నేను ఈ వీడియో చేశాను ముందు ముందు అడ్వాన్స్ లెవెల్లో ఎలాగో నేను చెప్తాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ గురించి చెప్పాను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ సో మనకి క్రెడిట్ కార్డ్ ద్వారా డెబిట్ కార్డ్ ద్వారా పేటీఎం ద్వారా ఫోన్పే ద్వారా సో ఇలాగా యాడ్ చేయడం ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్